నందు గారి గురించి ఏం చెప్తారు? ఆయన మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత ఎలా చేంజ్ అయింది? చాలా చేంజ్ అయింది. ఒక అంటే అప్పటి వరకు నేను యాజ్ మైండ్ కానీ యాజ్ అ పర్సన్ కానీ చేంజ్ అయ్యానని చెప్పచ్చు. ఎలా అంటే లైక్ అప్పటి వరకు కూడా ఒక యాటిట్యూడ్ చేంజ్ అవ్వలేదు, బట్ ఆలోచన తీరు చేంజ్ అయింది. ఇఫ్ ఐ రైట్లీ సెడ్ ఇట్, అంటే నేను సరిగ్గా చెప్పానో లేదో తెలియదు కానీ నేను మీతో మాట్లాడే విధానం ఏం చేంజ్ అవ్వలేదు, బట్ నా ఆలోచన తీరు చేంజ్ అయింది. దట్స్ వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు టెల్. యా, అంటే అంటే ఇప్పుడు పెళ్ళైన తర్వాత హస్బెండా వైఫా ఎవరు ఎక్కువ, ఈ టాపిక్ వస్తూ ఉంటుంది. బయట వాళ్ళు అనుకుంటారు, మీరు అనుకుంటారు లేదా కానీ అసలు మీ విషయంలో ఎవరు ఎక్కువ, ఎవరు ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది? పోనీ థాట్ ప్రాసెస్లో నా ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది, బిహేవియర్లో నందు ఇలా కాదు అలాగా. అంటే లైక్ డీప్గా ఆలోచనలు పెట్టాలి, అనవసరమైన ఆలోచనలన్నీ నావి, అవసరమైన ఆలోచనలన్నీ నందువి. అంటే హస్బెండ్గా నందు గారికి ఎన్ని మార్క్స్ ఇస్తారు? ఐ గివ్ హిమ్ 10 out of 10. యా, 10 out of 10, బికాజ్ ఐఎమ్ విత్ హిమ్ వితౌట్ ఎనీ హెజిటేషన్. ఐఎమ్ విత్ హిమ్ వెరీ హ్యాపీ. చిన్న కరెక్షన్ చేయాలి, నాకు కోపం వస్తుంది ఈ విషయంలో అలాంటివి ఏం లేవు. 100% చాలా ఉన్నాయి, స్విచ్లు ఆన్ చేయడాలు ఆఫ్ చేయడాలు, లేకపోతే టవల్ తీసి ఇచ్చేయడం, కాకపోతే ఇక్కడ ఒక చిన్న చురుకు ఏంటంటే నేను అంతే అనమాట. నేను అలాగే చేస్తాను, చేసినప్పుడు నాకు కోపం వస్తుంది, ఏం చేయాలి? నేను కూడా అలాగే చేస్తాను. సాధారణంగా చాలా మార్చుకోవాలనుకుంటాం కానీ ఏది మార్చాం? నేనేమి మార్చలేదు, నన్ను మార్చుకోవాలని ఎక్స్పెక్ట్ చేస్తుంటా అలాంటి విషయాలు. తప్పండి, ఇది టక్కుని ఇలా చెప్పులు అక్కడ ఒక చోట ఇప్పుతాడు, అసలు అక్కడ ఎవ్వరు ఇప్పరన్నమాట, కొంచెం సైడ్కి ఇప్పచ్చు కదా అంట. అలాంటి చిన్న చిన్నవేవో ఉంటాయి మాకు. నాకు తెలిసి మీరు ఇప్పటి వరకు అంటే కెమెరా ముందు నందు గారికి ఏం చెప్పలేదని నేను అనుకుంటున్నాను. మా ఛానల్ ద్వారా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? లెట్స్ ఎంజాయ్ అవర్ లైఫ్ టుగెదర్, ఇలాగే చక్కగా మంచిగా అలా ఆడుతూ పాడుతూ కొట్టుకుంటూ ఎంజాయ్ చేసేద్దాం. అంటే దాంతో సూపర్. అంటే నందు గారిలో బాగా అట్రాక్ట్ చేసింది ఏంటి? హర్ చీ హిజ్ యాటిట్యూడ్, హిజ్ రెస్పెక్ట్. ఒక మ్యూచువల్ రెస్పెక్ట్ షేర్ చేసుకుంటాం కదా, ఎంత క్లోజ్ అయినా కూడా ఒక రెస్పెక్ట్ అనేది ఉంటుంది. అది నేను చెప్పలేను. అంటే ఒసే ఒరేలో కాదు నేను మాట్లాడేది, పిలుచుకునే విధానంలో కాదు. దాని ఇప్పుడు నేను వర్క్ చేస్తున్నాను, నా వర్క్కి కానీ నాకు ఒక స్పేస్ రెస్పెక్ట్ ఇవ్వడం ఉంటుంది. నేను తన వర్క్ స్పేస్ ఉంటుంది, తనకు ఒక ఇది ఉంటుంది, ఆ రెస్పెక్ట్ అంతే. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. గీతా మాధురి గారు అంటే ఖచ్చితంగా ఆన్సర్ చేయాలి దీనికి. అంటే ఒక బ్యాక్గ్రౌండ్ లేని హీరో అయినా ఒక ఆర్టిస్ట్, అంటే మీకు ఏమైనా డౌట్ వచ్చిందా పెళ్లి చేసుకోవడానికి ముందు? అండ్ ఏమైనా చిన్న హెజిటేషన్, అంటే ఎలా ఉంటుంది గ్రోత్ అని? నేను అంత అటు అంటే మీకు తెలియదు కాదు, ఇప్పుడు హీరోగా స్టార్ట్ అయినా కూడా గ్రో ఉండాలంటే ఎంతో కొంత బ్యాక్గ్రౌండ్లో అది ఉండాలి. ఇప్పుడు నేను చెప్తా, నేను ఒక సింగర్, నేను ఎలా అయితే ఒక ఒక స్టెప్ బై స్టెప్ కోరస్ ట్రాక్స్ సాంగ్స్ సినిమాల్లో పాడడం, తర్వాత టీవీ రియాలిటీ షోస్ ఇవన్నీ ఎలా అయితే ఉన్నాయో అలాగే తను కూడా స్టెప్ బై స్టెప్పే వచ్చాడు. సీరియల్స్, ఆడిషన్స్, రోల్స్, సినిమా హీరో, తర్వాత ఇప్పుడు స్పోర్ట్స్ ఛానల్కి యాంకరింగ్గా చేయడం, ఇలా అన్నీ తను కూడా అలా స్టెప్ బై స్టెప్పే వస్తున్నాడు. సో మేము కలిసే టైంకే, టు బి ఆనెస్ట్, మా కెరియర్స్లో మేము ఆల్మోస్ట్ అంటే లైక్ కన్సిస్టెంట్గానే సాగుతుంది. మాకు అలాగే ఉన్నా నో ప్రాబ్లం, ఏది లేకపోయినా మేము మళ్ళీ కష్టపడడానికి కూడా సిద్ధం. సో మా ఇద్దరు యాటిట్యూడ్ ఏంటంటే రేపటి రోజున ఏం లేకపోయినా ఏం చేయాలి అనే ఏదో ఒకటి చేయాలి, చేసుకోగలగాలి, ఆ రోజున మొహమాటం లేకుండా చేసుకునేలాగా ఉండాలనే ఒక ప్రిపరేషన్ ఉన్న మైండ్ సెట్స్ ఇద్దరివి. సో మాకు అట్లా ఇద్దరికి అలా మ్యాచ్ అయింది. సో నేను ఆ యాంగిల్ అసలు ఆలోచించలేదు. ఐ ఓన్లీ సా హీస్ టాలెంటెడ్, మోర్ దాన్ టాలెంటెడ్ హీ హ్యాస్ గుడ్ యాటిట్యూడ్. టు మీ మంచి యాటిట్యూడ్ ఉన్న పర్సన్ ఐ జస్ట్ ఫాల్ ఫర్ దెమ్. అండ్ నాట్ జస్ట్ ఇప్పుడు నందు అనే కాదు, ఇప్పుడు మీరున్నారు, మీతోనే మాట్లాడుతున్న మంచి యాటిట్యూడ్ అనిపించింది. ఐ ఎంజాయ్ యువర్ కంపెనీ, ఐ ఎంజాయ్ లాట్, ఐ టాక్ టు యూ లాట్, ఐ నో మో, ఐ ట్రై టు నో మోర్ అబౌట్ యూ, ఐ ట్రై టు నో, అది దట్స్ మై నేచర్, దట్స్ ద సేమ్ విత్ నందు ఆల్సో. సో అలా మా ఇద్దరికి మ్యాచ్ అయింది. నందు గారిని చూస్తే చాలా హంబుల్గా హ్యాండ్సమ్గా ఉంటారు, అంటే ఎలా కాపాడుకుంటున్నారు మీరు ఆయన్ని? పెద్ద కాపాడుకునేది ఏముందండి? అయ్యే నందు గారు పెద్ద కాపాడుకునే హ్యాండ్సమ్ కాపాడుకునేది కాపాడుకునేంత హ్యాండ్సమ్ కాదన్నట్లు హ్యాండ్సమే,
నేను కాపాడుకోవాల్సిన అవసరం లేదన్నమాట. ఎక్కడ ఏ రిలేషన్లోనూ ఇంకోటి కాపాడేది వేస్ట్ అండి, ఎవరిని వాడే కాపాడుకోవాలి. అదే కరెక్ట్ కన్క్లూజన్ అయింది అంతే. అవును, నేను ఎన్నాళ్ళని కాపాడుతాను కదా, నందు కరెక్ట్గా ఉంటాడు కాబట్టి నేను దర్జాగా హాయిగా ఉన్నాను. అని కాదు, సరదాగా ఏడిపించడానికి ఏమైనా జరుగుతూ ఉంటాయా? సరదాగా ఏడిపించడానికి ఎవరు మామూలుగా, ఏ కమాన్ సూపర్ ఉన్నారుగా మీ ఇద్దరు ఆన్ స్క్రీన్, అసలు మీ ఇప్పటివరకు నీ పక్కన ఈ అమ్మాయి సెట్ అయినంత బాగా ఇంకెవ్వరు సెట్ అవ్వలే, ఇలా మాట్లాడుకుంటూ ఉంటాం స్క్రీన్ మీద, స్క్రీన్ టాపిక్. ఆఫ్ స్క్రీన్ ఏంటి బుజ్జి, ఎలా ఉంటుంది అమ్మాయి, మంచిగానే మాట్లాడుతుందా, చక్కగా, ఇలాంటివి మాట్లాడుకుంటాం. అంటే మీకేమీ అవకాశాలు రాలేదా? అంటే నాకు ఇష్టం లేదు, నాకు ఇష్టం లేదు అంటే నాకు రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆయనతో కూడా ఇష్టం లేదు చేయడం, అసలు నాకు రాదండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అది అంటే వీళ్ళరే, అంటే దూరం నుంచి చూస్తే అన్నీ ఈజీగా అనిపిస్తాయి కానీ దగ్గర నుంచి చూస్తే దేర్స్ అ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్, పేషెన్స్ అండ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్.